హలో అండి మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి అండ్ మీ ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ చేసుకోండి నమస్తే ఇది జీవితం కార్యక్రమానికి స్వాగతం సినిమా మీద పిచ్చితో ఇండస్ట్రీకి వస్తే ఒక అమ్మాయి నన్ను ట్రాప్ చేసి వేరే వాడితో సుఖం పొందుతోంది అని అంటున్నాడు సంజు అసలు సంజు చెప్పేది నిజమేనా అసలు ఏం జరిగిందో తన్ని అడిగి తెలుసుకుందాం మరి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే నమస్తే అండి ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సో ఇక్కడ సంజు ఒక సమస్యతో వచ్చారండి మరి సంజు ఏ సమస్యతో వచ్చారు ఎలాంటి న్యాయం కావాలో తన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం నా పేరు సంజు మేడం ప్రైవేట్ ఏడు దాంట్లో నేను చేస్తాను మేడం నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం మేడం నాకు తెలిసిన వ్యక్తి ఏమో నాకు సినిమా ఇండస్ట్రీలో పరిచయం చేస్తారని ఇచ్చారు మేడం చిన్న రోజు అని పర్వాలేదు అంతే చేస్తానని మేడం నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది మేడం సీనియర్గా వాళ్ళతో నాకు ఫ్రెండ్గా పరిచయం అయ్యన పరిచయం ఎక్కువ అయింది మేడం ఇద్దరం కలిసి అంతే ఒక ఇల్లు తీసుకుని ఉంటామని లివింగ్ టుగెదర్గా అనుకున్నాం మేడం ఎన్ ఇయర్స్ నుంచి అమ్మా ఇదంతా ఎన్ ఇయర్స్ సిక్స్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి ఇద్దరం ఓకే అనుకున్నాం ఒకే దగ్గర ఓకే అనుకొని ఇద్దరు మాటలు అభిప్రాయాలు మంచిగా ఇచ్చేసుకున్నాను మేడం అన్న అయిన తర్వాత ఇలా సాగుతున్నానగా ఒక్కరోజు కొద్దిగా దెబ్బలాట్లాగా అయింది మేడం లాగా అమ్మాయికి నీకు అమ్మాయికి నాకు నేను అడిగాను ఏమేలా అవుతున్నావు అంటే నా ఇష్టం అని అడిగింది మేడం ఆ అమ్మాయి నేను ఓకే నీ ఇష్టమే కదా నువ్వు ఎలా ఉన్నా పర్లేదు అని అన్నాను మేడం అనగానా తర్వాత షూటింగ్ లేకపోయినా వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు నాకు చెప్పకంటా నేను వెళ్ళేసి మా ఫ్రెండ్ కను మా మా ఫ్రెండ్ వచ్చిందంటే రాలేదు ఇక్కడికి ఆ సూట్ ఎప్పుడో అయిపోయింది నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు అంతే సరే మేడం ఇంకొనుక్కోండి సరే ఎక్కడున్నావు నువ్వు అంతే సైలు నువ్వు ఎక్కడున్నావు అంటే నేను సూట్లో ఉన్నా అన్నది ఇంకా నాకు అనుమానం ఇంకెక్కువైంది మేడం ఈ సరే అనుమానం ఎక్కువగా దగ్గరికి వచ్చి అడిగాను ఈసారి ఏంటి ఇలా అవుతున్నావు అంటే నా ఇష్టం అని అడిగింది మేడం సరే మీ ఇష్టం కదా ఓకే నువ్వు నాకు చాలా ఇష్టం అని అడిగాను తర్వాత నేను డ్రాప్ చేస్తాను అన్నాను ఇండస్ట్రీకి అంతే షూటింగ్కి ఇండస్ట్రీ అంత షాప్ చేద్దామంటే పర్వాలేదు నిన్ను వాటర్ బుక్ చేసుకుని వెళ్ళిపోతా అని చెప్పింది పర్వాలేదు నేను డ్రాప్ చేస్తా వస్తారా వారని అడిగాను సరే నేను వస్తాను అనుకొని ఎక్కారు ఎక్కగానే పట్టుకుని వచ్చేసి సరే ఇక్కడ ఆఫీసే ఎవరిని చూస్తాం మన ఇద్దరికి ఏమని అనుకుంటారని సరే దింపేసా ఎల్లగేసి ఒక దగ్గర ఉండిపోయాను తర్వాత వేరే అబ్బాయి దగ్గరికి వచ్చి బైక్ ఎక్కి వెళ్ళిపోయింది అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఫాలో చేసా ఫాలో చేయగా ఒక రూమ్లో వీళ్ళిద్దరు కలిసి వేరే చేస్తున్నారు మేడం నా కళ్ళ ముందు చూడగానే ఆ బాధతో మాట్లాడాలి మేడం అక్కడ అనమాట ఈ అమ్మాయి అంతా నాకు చాలా ఇష్టం మేడం సంజీ రూమ్ అంటే ఏది హోటల్ అది హోటల్ అలా సార్ ఎప్పుడు జరిగింది ఇది నువ్వు అమ్మాయిని ఫాలో అవటం అమ్మాయిని దొరకపట్టం సిక్స్ మంత్స్ అయ్యంతా మా రిలేషన్ చాలా రిలేషన్షిప్ సిక్స్ మంత్స్ నాన్న ఆ తర్వాత ఫాలో అవటం ఎప్పుడు అది టెన్ డేస్ సార్ అనుమానం రాగానే తర్వాత హ్యాండ్ గ్యాప్ హ్యాండ్ క్యాప్ లో దాంట్లో చూడగానే కొండెన్స్ దొరికాను సార్ హ్యాండ్ బ్యాగ్ లో కాండమ్స్ దొరికినాయి డైరెక్ట్ అడగన వాళ్ళ సైడ్ అడగన మా ఫ్రెండ్స్ పెట్టుంటారు నాకేం తెలియదు నా మీద హ్యాండ్ బ్యాగ్ లో పెట్టారు ప్రశ్నిస్తే అలాగే కథ చెప్పింది అంతే కానీ రెండు మ్యాచ్ అవుతున్నాయని చెప్పి నీ అనుమానం హోటల్ కి వెళ్ళావు అక్కడ ఈ కుర్రోడు ఎవరు ఎవరు అబ్బాయి ఏమో తెలియదు ఎవరు చూడాలి చూడలేదు అబ్బాయికి మరి అది చెప్పావా అమ్మాయితో ఓకే ఈ కాండమ్స్ హ్యాండ్ బ్యాగ్ లో దొరకటం అనేది ఒకటి మరి ఆడేవాడు ఆ హోటల్ కి ఎందుకు వెళ్ళావు అన్నది అది అడిగావా అమ్మాయిని ఫ్రెండ్ గా అని చెప్పారు కాదమ్మా నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో చేశారు అంటున్నావు కదా అదే హోటల్ అని ఎలా తెలుసు ఆ లోపలికి అలా వెళ్ళావు లోపల ఏం చూసావు అది ఫాలో అయ్యాను మేడం వాళ్ళతో ఎలాగనా తర్వాత వన్ బై వన్ బై వెళ్ళగా హోటల్ అంతే తీసి తీసి గానీ వాళ్ళిద్దరు ఉన్నారు మేడం ఆ అప్పుడు నీకు రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టు లెక్క కదా అంతే డైరెక్ట్ అడగలేదు మేడం చూసి వస్తాడు మేడం అంతే బాధతోటి తలుపు అలా తీసుకుని కూర్చుంటారు వాళ్ళిద్దరు అలా ఏ టైమ్ తలుపుగా కొట్టేసుకోలేదు సార్ వాళ్ళు తలుపు తీసేవా చూసే వచ్చా అంతే నువ్వు చూసినట్టు వాళ్ళు చూసారా బాధతో వచ్చాను సార్ అంతలో వచ్చేస్తాం డైరెక్ట్ ఎంతమని ఏం వచ్చా ఉందా రూమ్ లో మీటింగ్ లో ఉన్నారా లివింగ్ పడుకున్నారు సార్ పడుకున్నారా తలుపు తీసుకుని పడుకున్నారా బాబు గడి పెట్టుకోకుండా మరి ఏమొస్తారు వాళ్ళు తీసేటప్పుడు చూసాను వాళ్ళకి నువ్వు వస్తున్నావు తెలిసేమో చూపెట్టాలనుకున్నారు అదేం లేదు సార్ ఊహించుకుని రెడీ హండెడ్ గా హోటల్కి వెళ్ళి డోర్లు వేసుకోవాలంటే అంతా హడావుడిగా ఉంటారయ్యా లేదు మేడం చూసేటప్పుడు తొలి తీసున్నాను మేడం మీరు మాకు న్యాయం చేయాలి మేడం ఏం న్యాయం కావాలి ఇప్పుడు అమ్మాయికి నీకు పెళ్ళి అయిందా అమ్మాయి బ్యాగ్ లో కాండోమ్స్ ఎందుకు ఉన్నాయని కనుక్కోలే లేదు సార్ అమ్మాయి నా అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్ రెడీ హ్యాండెడ్ గా చూసావు అయినా కానీ అమ్మాయి నీకు కావాలా అమ్మాయికి నువ్వు అంటే ఇష్టమా ఇష్టం ఫస్ట్ ఉండేది మేడం ఆ తర్వాత ఏమైందో తెలియదు మీరే కొద్దిగా కలపలమా ఇంకేం మాట్లాడదాం ఇంకా అమ్మాయికి ఇష్టం లేదో తెలియదు మీరు ప్రపోజ్ చేస్తారు ఇష్టం తర్వాత రెడ్ హ్యాండెడ్ గా చూశాడు అనుమానించాడు వెనకెళ్ళాడు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది అయినా కానీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టపడట్లా ఆవిడే తప్పు చేసి ఆవిడే ఇష్టపడట్ల కొడితే సిక్స్ మంత్స్ బాగోతాం ఇదంతా పూర్తిగా ఒకరికొకరికి అర్థం అయ్యారా ఆ అమ్మాయి అంటే పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశం ఉందా ఇది ఒక జస్ట్ ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ లాగా మీ ఇద్దరిది కొంతకాలం ప్రయాణం చేద్దాం డిసైడ్ అయిన తర్వాత లవ్ చేసుకుందాం తర్వాత అలాగా లేదంటే ప్రపోజ్ చేసేసుకున్నారా మ్యారేజ్ గురించి కూడా ఆలోచించారు ఎవరు మా సైలు వద్దందా పెళ్లి వద్దందా ఫస్ట్ ఓకే అని చెప్పారు సిక్స్ మంత్స్ అయిన తర్వాత మెల్లగా బోర్ కొట్టడం స్టార్ట్ అయ్యాం సో బేసికలీ నీకు సైలుకు ఏంటంటే నువ్వు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ శైలు ఏంటంటే ఇండస్ట్రీలో పనిచేస్తుంది మీ ఇద్దరికి ఒక లవ్ స్టోరీ అన్న స్టార్ట్ అయ్యింది మొదటి నుంచి అపార్థాలు అనుమానాలు ఆ అమ్మాయిని రోజు ఏంటంటే ఫాలో అయ్యావు పట్టే హోటల్లో తర్వాత హ్యాండ్ బ్యాగ్ చేస్తే కనుక దొరక్కడి దొరికిన తర్వాత ప్రశ్నిస్తే ఏ సమాధానం పొంతలు నేను సమాధానాలు చెప్పింది ఆ తర్వాత నుంచి ఏముంది ఇంకా నువ్వు గెట్ లాస్ట్ అందా నీతో నాకు సంబంధం లేదా పెళ్ళి మరి అమ్మాయి చేస్తాం చాలా ఇష్టం మేడం టూ మచ్ అంత అంత ఆల్రెడీ ఆ అమ్మాయి ఏం పని చేస్తుందో కూడా నీకు క్లియర్ గా తెలుస్తుంది కావాలని ఎందుకు అనుకుంటున్నావు నాకు లాజిక్ అర్థం కావట్లా ఎందుకు కావాలి నీకు అమ్మాయి రేపు వద్దు నేను పెళ్లి చేసుకుంటది రోజు నైట్ ఎవరితోటే వెళ్తూ ఉంటది నీకు ఓకేనా లేదంటే నీ కళ్ళ మీద నీకే నమ్మకం లేదు నువ్వు నిజం కాదనుకుంటున్నావా నువ్వు చూసింది అబద్ధమా లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ కదా ఈయనకన్నా సీనియర్ ఈయన కూడా ఏమైనా అవకాశాలు ఇప్పిస్తా అది ఎట్లాగో స్వార్థం అది క్లియర్ గా ఉంది అంతే లేదు మేడం అది కాదు మామూలుగానే ఇష్టం అమ్మాయి అంటే ఇష్టం వద్దు అప్పుడు దీనికి ఆన్సర్ చెప్పు నిన్ను చేసుకున్న కూడా ఇలా వెళ్తే ఏం చేస్తావు నాకు నమ్మకం పెళ్లి తర్వాత మారిపోద్దని అరే ఇప్పుడే మార్చుకోలేదు పెళ్లి తర్వాత సంగతి ముందు ఇంకా నువ్వు లైసెన్స్ ఇచ్చినట్టే ఇంకా తెలిసి చేసుకున్నావు అంటే ఇంకా ఆవిడ వెచ్చల విడిగానే వెళ్తది మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా ఉంది ఇల్లే పెట్టుకున్నాక ఉండకుండా ఎట్లా ఉంటది అదే ఇప్పుడు ఈయన వర్షం ఏం చెప్పారు అసలు శైలజ వర్షం ఏంటో విందా హలో అండి శైలజ గారు నమస్కారం మేడం నా పేరు శైలజ మేడం చెప్పండి నేను సినిమా ఇండస్ట్రీలో జాబ్ చేస్తాను మేడం తను సినిమా ఇండస్ట్రీ వచ్చాక నాకు బాగా పరిచయం ఉంది మేడం పరిచయం తర్వాత అంత ముందు వేరే అబ్బాయితో నాకు పరిచయం ఉంది మేడం లవర్ ఉన్నాడా పరిచయం లవర్ ఉన్నాడు మేడం లవర్ ఉన్న తర్వాత ఈ అబ్బాయి కూడా అతను ఎంత కాలం బట్టి పరిచయం అతను ఒక నైన్ మంత్స్ నైన్ మంత్స్ ఇతను సిక్స్ మంత్స్ అతనితో పరిచయం ఉండగా ఇతనితో ఎందుకు పరిచయం పెంచుకున్నావు అతనితో కట్ అయ్యాక పెంచుకున్నావా అతను ఉన్నప్పుడే పెంచుకున్నావా అతనితో కొంచెం గొడవైంది మేడం అయిన తర్వాత మళ్ళీ అబ్బాయితో పరిచయం మీరిద్దరు ఇల్లు తీసుకొని ఉండే అంత రిలేషన్ ఉందా మీ ఇద్దరు మధ్య మనసు నుంచి వెంటనే ఇల్లు తీసుకున్నారట కలిసి ఉంటున్నారట అతనితో కూడా అట్లా ఏమైనా ఇల్లు తీసుకొని ఉన్నావా అతనితో వాళ్ళ రూమ్కి వెళ్ళి రూమ్ రూమ్కి వెళ్ళేదాన్ని అతని తోటి ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి ఇతన్తోటి నీకు ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి మరి ఇతను ఒకటి ఒక హోటల్ లో రెడీ హ్యాండెడ్ గా చూసారంట అది కూడా నిజమేనా అంతగా గమనించలేదు మేడం మేము అదే అదైతే నిజమా ఒక అబ్బాయితో హోటల్కి వెళ్ళో ఫిజికల్ రిలేషన్ ఉందంట నిజమేనా నిజమే మేడం నేను మాట్లాడతాం ఇంకా మరి అతనితో మళ్ళీ ఏమైందమ్మా సంబంధం కట్ అయిపోయి మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయిందా సంబంధం అతను వేరే హోటల్ వాడే వేరే కాదు మేడం ఇతనికి ముందు ఒక అతను ఉన్నాడు అందు కదా అతను ఈ హోటల్ ఒకటేనా కాదు వేరే వేరేనా ఏమ్మా అవును సార్ మరి అతను ఎందుకు తీసుకొచ్చే ఈ రోజు అంటే ముగ్గురు నిజాయితీ పాప కాదమ్మా ఇప్పుడు ఇతను పరిస్థితి ఏంటి చూసాడంటే రెడ్ అండ్ హోటల్లో కాదు సార్ ఇతను కి వచ్చినప్పుడు కూడా అమ్మాయిలు ఫోన్ నెంబర్ అని ఫోటోలు తీయడం అవి చేసి అమ్మాయిని బెదిరించేవాడు మేడం ఇతను మంచివాడు కాదు అసలు నీది కూడా తీసాడు అలాగా వేరే అమ్మాయిలు తీసేవాడు సార్ వేరే అమ్మాయిలు ఫోటోలో వీడియోలు తీసేవాడు వీడియోలు తీసేవాడు ఫోటోలు అవేంటి వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు ఫోన్ చెక్ చేస్తే అమ్మాయిలు వీడియోలు ఫోన్ నెంబర్స్ అన్ని ఉండే సార్ ఏం చేసేవాడు అమ్మేవాడు ఆ వీడియోస్ అమ్ముతాడా బ్లాక్ మెయిల్ కట్ చేసే తెలియదు సార్ మరి ఏం బాబు లేదు మేడం అంత అబద్ధం ఫోటో ఫోన్ లో ఉన్నాయట ఇప్పుడు ఎతికితే మాకు బ్యాకప్ కూడా వస్తాయి

అమ్మాయిలు అమ్మాయిలు బండి మీద ఎక్కించుకోవడం అన్ని కూడా చూసాను హాఫ్ న్యూడ్ ఫోటోస్ ఎందుకు వస్తాయి డ్రెస్ చేంజ్ చేసి చేసుకునే చూడు మేడం నా సినీ ఎప్పుడు వచ్చేది నాకు తెలియదు మేడం ఇవన్నీ మరి నీ తెలియకంటే అలాగ వచ్చాయి నీ దాంట్లో నీకు తెలియకుండా ఎందుకు వస్తాయి అయ్యా నాకు తెలియకండి ఎవరు చేస్తుంటారు మేడం వింటున్నాం కదా పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతున్నా నీ లాగు నీకు తెలియదు పక్కలు తెలియదు కదా నీ లాగ్ తెలియకండి తీసుకోవచ్చు కదా కామెడీ అయింది వీడియోలు కూడా ఉన్నాయి ఇందులో అమ్మాయిలు నగ్నంగా స్నానం చేస్తున్న వీడియోలు ఉన్నాయి సీక్రెట్ వెంటిలేటర్ లో తీసిన వీడియోలు సరే నా ఎప్పుడు చేయండి సార్ మంచి 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 మేడం నైట్ చెయ్యస్తా మార్నింగ్ చెయ్యి నైట్ దాకా చేయి తీసుకూడక మేడం బోడీ మీద నుంచి అన్న అబద్దలే మేడం అన్న అబద్దాలు మేడం నేను అబద్దాలు ఆడుతున్నాను నీతో నేను నేను ఆడుతున్నాను నీతో అబద్ధాలు నువ్వు మాట్లాడుకు పగిలిపోద్దు మన మాట్లాడ చూసుకున్నావా నీ ఫోన్ లో వేరే వాళ్ళు వీడియోలు తీసి పెడతారా నీ ఫోన్ లో వేరే వాళ్ళు వీడియోలు తీసి పెడతారా సరే నా ఆడపిల్లలు స్నానాలు చేస్తుండగా వీడియోలు తీయటం ఎవరికి అమ్ముతున్నావు ఇవన్నీ నేను చేయట్లేదు సార్ ఆ మరి బ్యాగ్ లో కాండమ్స్ కూడా అబ్బాయి పెట్టి నా మీద మళ్ళీ నిందేస్తున్నాడు తీస్తున్నాడు మేడం అమ్మా సర్లే అమ్మా నువ్వు హోటల్ దొరికేవు కదా ఎందుకు ఇవన్నీ మాటలు ముందు నువ్వు మంచిగా మాట్లాడతావు నాకు చెప్తావా నేను మంచిగా మాట నువ్వే మంచిగా మాట్లాడుతున్నా మాట్లాడగా నువ్వు మాట్లాడుకు నువ్వు కూర్చోవు అమ్మాయి అంటే ఇష్టం అది ఇప్పుడు ఏంటయ్యా నా మీద పడిపోతున్నాడు మరి తెలుసు కదా అలాంటప్పుడు ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు బయట గొడవ పట్టుకొని బయట వీడియో స్టమక్ పెయిన్ కూడా వస్తే టాలర్ కూడా వేసుకుంటుందని మేడం అంత చేసి చేసేవాడు ఈ అబ్బాయి బాబు ఈ ఫోన్ తీసుకున్నా చేయి కాలిపేటట్టు ఇప్పుడు వరకు ఏమో వచ్చి అమ్మాయి కావాలి ఆ అమ్మాయి దేవత అది ఇది అని అన్నావు ఎప్పుడైతే నీ గుట్టు రెట్ అయిందో మేడం వీడియోలు చూసారో మొత్తం అంతా ఇప్పుడు అంటున్నావు ఇప్పుడు దొంగలా కనిపిస్తున్నా అబ్బాయి వద్దు మేడం అసలు మాకు అబ్బాయి వద్దు మేడం సరేలేమ్మా నువ్వు చేసినటువంటి న్యాయమైన పర్లేదు లేదు నువ్వు ఏం చేయలేదు కానీ అతని అతను తప్పు అతనికి ఉంది నీ తప్పు నీకుంది సరే నాకు మీరు పొరపాటు పడ్డారు నాకు ఇద్దరు కాదు ముగ్గురని చెప్పే బహిరంగంగా నువ్వు వచ్చి ఇక్కడ బయట చూసుకోవచ్చు కదా ఇక్కడ వరకు ఎందుకు వచ్చారయ్యా మీరు అమ్మాయి నాకు చాలా ఇష్టం మేడం ఇప్పటి వరకు అనే మాటలు అన్ని మళ్ళీ అమ్మాయి ఇష్టం ఏ అమ్మాయి వీడియో ఇంకా దొరకలేదా దొరికేకెళ్ళిపోతాయేమో లేసా మరి ఇదేం కేసు అయ్యామో ఏం చెప్తారు సార్ వాళ్ళు ఇద్దరు అతను ఉన్నారు కదా ఏం చెప్తావు లేదా ఏం చేయాలి ఈ దేనికి వచ్చారు మీరు ఇప్పుడు అమ్మాయి కావాలంటున్నావు ఆ అమ్మాయి ఏమొచ్చి ఆడ క్యారెక్టర్ నాకు తెలియదండి ఆరు నెలల టైం నాకు సరిపోలేదు ఇప్పుడు తెలిసి వచ్చింది కాబట్టి వాడు క్యారెక్టర్ తెలిసిన తర్వాత నేను వేరే వాడితో హోటల్కి వెళ్ళాను వీడితో కట్టండి అని అంటుంది ఆ అమ్మాయి ఏంటంటే గొల్లం పెట్టుకోకుండా ఉంది ఎందుకంటే నువ్వు వెనకట్లో ఫాలో అవుతున్నావు అని తెలిసి నువ్వు కళ్ళతో నువ్వు చూస్తే కనుక నీ దారి నువ్వు చూసుకుంటావు అని అనుకుంది మరి ఇలా కుక్కలాగా కుక్క తాకలాగా వెనక పడతావు అని అనుకోలే అమ్మాయి లైవ్లో చూపెడదాం అనుకుంది నీకు బాబు నా క్యారెక్టర్ అని చెప్పి నువ్వు నాశయించుకుని వెళ్ళిపోతావు అని అనుకుంది నువ్వు వెళ్ళా అదే అతని దగ్గర దిగి ఇంకొకళ్ళు ఎక్కింది అంటే చూసుకోకుండా ఉండాలనుకోదు అప్పటికీ గొడవ జరుగుతుంది వీళ్ళ మధ్య ఖచ్చితంగా ఫాలో అవుతాడు చూస్తాడు క్యారెక్టర్ అని వదిలేస్తాడు కదా అనుకుంది ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడచ్చు మీ బ్యాగ్లో కాంటమ్స్ ఎందుకు పెడతాడమ్మా అతను పెట్టిన పెట్టుకోలేదు సార్ అతను ఎవరో ఇప్పుడు కాండమ్స్ నీ దాంట్లో వచ్చినాయి అంటే సరే నీ ఈ బాయ్ ఫ్రెండ్ పెట్టాడో ఆ బాయ్ ఫ్రెండ్ పెట్టాడో ఎవడో పెట్టాడు నీ బ్యాగ్లో కాండమ్స్ పెట్టి అతను ఏం సాధిద్దాం అనుకున్నాడు అంటే ఎందుకు దాని పర్పస్ ఏమి ఉంటుంది అతనికి నీ మీద అనుమానం పడితే డైరెక్ట్గా నేను హోటల్లో చూశాననే అనుమానం పడతాడు ఇవన్నీ చేసి నీకు చెడ్డ పేరు తీసుకురావడం వల్ల ఉద్దేశం ఏంటి అసలు ఇక్కడ ఏం జస్టిఫికేషన్ ఉందని చెప్పి మా వేదిక మీదకి మీరు వచ్చారు ఈరోజు ఏం చెప్ప ఒక చిల్లర ప్రేమ సో కాల్డ్ ప్రేమ ప్రేమ ఏం కాదు ఇది అంతా కూడా వాంఛ అనాలి అంతే అసలు లవ్ అనే మాట ఈ కేసుకి అసలు సెట్ కాదండి అంతా ఎందుకు వచ్చారో కూడా క్యారెక్టర్ లెస్ గా నడిచే క్యారెక్టర్ ఇవన్నీ ఎందుకు వచ్చావు అబ్బాయి ఇద్దరు అసలు ప్రేమ ఎలా స్టార్ట్ అయింది అమ్మ వాళ్ళు ప్రపోజ్ చేశాడు నువ్వు ప్రపోజ్ చేశావు ఇద్దరు ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ లో జాబ్ గాలి నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు సార్ తీసుకున్న తర్వాత అలా అలా పరిచయం తర్వాత ఇలా పెళ్లి చేసుకుంటాను అది అనేసి అబ్బాయి అన్నాడు సార్ అలా సిక్స్ మంత్స్ తర్వాత మీ రూమ్ తీసుకుని ఉండము సార్ కాదు నాన్న శైలు ఇప్పుడు ఈ మొత్తం జర్నీలో అతన్ని సిన్సియర్గా లవ్ చేసినటువంటి ఒక పీరియడ్ ఉందా ఇదేదో పెద్ద జర్నీ అంటున్నారు నా బాధ ఆరు నెలల జర్నీ అది కాదు ఒక ఒక టూ మంత్స్ అయినా వీడు కరెక్ట్ వీడిని నా మొగుడు కింద ఉంచుకు అదే మొగుడు కింద మ్యారేజ్ చేసుకుంటాను అనేటటువంటి ఆలోచన ఎప్పుడు నువ్వు వచ్చిందా లేదంటే మొదటి నుంచి ఇతని మీద క్వశ్చన్ మార్క్ ఈ వీడియోలు ఎప్పుడు చూసారు మీరు ఈ మధ్యకాలంలో చూసారా మొదటి నుంచి చూస్తూనే ఉన్నారా మధ్యకాలంలో చూసాను సార్ మధ్యకాలంలో చూసినప్పుడు ఎందుకు అండి ఎంటర్టైన్ చేసారా ఏంద్రో ఈ వీడియోలో గుడ్ బై అని చెప్పేసి ఎందుకు వెళ్ళిపోలేదు ఎందుకు నీ క్యారెక్టర్ బట్టబయలేవరకు ఎందుకు వెయిట్ చేసావు ఈ రోజు అతను వచ్చి నిన్ను నిలదీసి నిందించి నువ్వు ఆ హోటల్లో ఎందుకున్నావు ఆ కాండమ్స్ ఏంటి అని అడిగిన తర్వాత అతని సీక్రెట్స్ మాకెందుకు చూపెడుతున్నావు ఇద్దరు దొందు దొందే నువ్వు నువ్వు పది తప్పులు చేస్తే నేను ఐదు తప్పులు చేశానని చెప్పి తప్పులు చేసే దాంట్లో పోటీలు పడుతున్నావు కానీ మీకేమీ ఎత్కి ఎథిక్స్ లేవు వాల్యూస్ లేవు దీని గురించి పెద్ద పంచాయితీ ఒకటి బాబు సంజీవ్ సో ఇక్కడ నీ ఇప్పుడు నువ్వు అమ్మాయిని లవ్ చేయటం అనేటటువంటిది ఎంతవరకు నిజం అబద్ధం అనేది తీసి పక్కన పెట్టేసి పర్పస్ ఆఫ్ కమింగ్ ఇన్ టు హర్ లైఫ్ ఏంటి దేనికి వచ్చారు మీరు అమ్మాయి జీవితంలో నీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి ఇండస్ట్రీలో కొంతకాలం సీనియర్టీ ఉంది కాబట్టి వచ్చే ఎంటర్ సో ఇక్కడ వాస్తవానికి ఏంటంటే కనుక ఆ అమ్మాయి ఉద్యోగం ఇప్పించేటటువంటి ఒక బ్రోకర్ లాగే చూసావు కానీ ఎక్కడ కూడా ఇది లవ్ అనేటటువంటిది ఏమీ లేదు ఆ పదం వాడటం కూడా కరెక్ట్ కాదు నాకు ఆ అమ్మాయి ఏమి ఇస్తుంది ఆ అమ్మాయి నుంచి నేను ఏం తీసుకుంటాననేది ఒకటే ఇక్కడ ఇష్యూ సో కాబట్టి ఏదైతే కనుక ఒక బ్యాలెన్స్ లేనటువంటి ఒక ఫౌండేషన్ లేనటువంటి సోకాల్డ్ ప్రేమ అనేటటువంటిది ముందు శారీరక వాంచతో మొదలయ్యి తర్వాత దానికి ప్రేమ అనేటటువంటి పెయింట్ వేసి ఆ తర్వాత ఏంటంటే నువ్వు ప్రేమించిన నువ్వు నా కట్టుబాట్లలో ఉండాలి నా దిద్దుబాట్లలో ఉండాలి నువ్వు అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా నాకు తెలియాలనేటటువంటి కండిషన్స్ పెడతావో అది వర్కౌట్ అవ్వదు ఈ అమ్మాయికి నీకంటే ముందు ఒక ఎక్స్ అనేవాడు ఉన్నాడంట నీకు తెలుసా తెలియదు తెలీదు ఇప్పుడే అమ్మాయి చెప్పటమా సో ఆ అమ్మాయితో పాటు నువ్వు జరిగినటువంటి ప్రయాణం ఏంటంటే కనుక నీకు తెలుసు ఆ అమ్మాయి బయటకు వెళ్తుంది ఎవరితో వెళ్తుంది మా ప్రయాణంలో ఏమీ అంత నిబద్ధత లేదు ఇది ఓన్లీ ఏంటంటే ఆ అమ్మాయి గురించి నేను ఆశపట్టి వచ్చాను ఆ అమ్మాయి నాకు ఉద్యోగం ఇప్పిస్తుందా ఇప్పించు ఇండస్ట్రీలో ఛాన్స్ ఇప్పిస్తుంది ఇప్పించదు ఒక నెల అయింది రెండు నెలలు అయింది ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి ప్రామిసులు లేవు ఆ ఇష్యూ కాస్త పక్కన పెట్టు ఏంటి ఆ అమ్మాయి నాకు ఏదైనా అనేటటువంటి ఇష్యూని పక్కన పెట్టేసి ఆ అమ్మాయి ఇచ్చేటటువంటి అది పక్కన పెట్టి ఒక లవ్ స్టోరీ అనేటటువంటిది నీకు నువ్వుగా ఊహించుకుని పెయింట్ చేసుకోవటం మొదలుపెట్టావు ఆ అమ్మాయికి ఏంటి ఇది కట్ చేసినటువంటి మూడో నెలకి నీ క్యారెక్టర్ ఏంటి అన్నది తెలిసింది నేనేంటంటే కనుక రియల్గా నేను నడిపిస్తున్నాను నా కథల్ని వీడేంటంటే వర్చువల్గా వీడియోలోనే నడిపిస్తున్నాడు వీడు కథ నాకంటే వీడు ఎదవా అనేటటువంటి ఆలోచనతో ఆ అమ్మాయి నీకు గుడ్ బై చెప్పడానికి అప్పుడే అనుకుంది ఎటు వచ్చి గుడ్ బై చెప్పలేకపోయి నాకు వచ్చేటటువంటి డౌట్ ఎందుకు ఆ అమ్మాయిని అది నిలదీశానంటే కనుక ఇప్పుడు ఎందుకు అమ్మా నువ్వు దొరకపట్టిన తర్వాత ఎందుకు అతని క్యారెక్టర్ గురించి బహిర్గతం చేస్తున్నావు అని నేను అమ్మాయిని అడిగాను సో ఇక్కడ 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 అమ్మాయి ఆలోచన ఏంటంటే నువ్వు అడగనంత వరకు నేను అసెస్ చేసుకుంటూనే పోతుంది అనమాట అంటే వాస్తవానికి ఏంటంటే ఆ వీడియోలు ఏవైతే కనుక నీ ఫోన్లో దొరికినాయో ఈరోజు ఉద్రేకంగా వచ్చి ఒరే ఒరే అని అంటుంది కదా ఈ ఒరే ఒరే ఆ రోజే ఎందుకు కనిపించలేదు ఈ రోజు ఎందుకు కనిపించింది అంటే ఏంటంటే ఆ రోజు కనిపించినప్పుడు నిన్ను వదిలేసింది ఎందుకంటే రేపో మాపో వీడు నా తప్పులు దొరకపడతాడు నేను వేరే వాడితో దొరికినప్పుడు వీడికి అర్థమైపోతుంది అప్పుడు నన్ను నిలదీసినప్పుడు ఇది అడుగుదాంలే అప్పటి వరకు దీన్ని ఇలాగ బ్యాక్ బ్యాక్లో ఇలాగ స్టోరేజ్ చేసుకుందాం అని చెప్పి ఆ అమ్మాయి అస్త్రాలు అమ్మాయి అలా రెడీ చేసుకుంది సో ఏంటంటే కనుక ఇక్కడ ఎక్కడా కూడా ఒక ఆలోచన కానీ ఒక ఫౌండేషన్ కానీ ఒక పవిత్రత కానీ ఏమీ లేదు పెద్ద పెద్ద పదాలు నేను వాడకూడదు అసలు వాస్తవానికి నువ్వు ఒక ఆలోచనతో వచ్చావు తర్వాత ఏంటంటే ఆ అమ్మాయిని లవ్ కింద మార్చుకుందాం అని ట్రై చేస్తావు పో లవ్ కింద మార్చుకోవాలనేటటువంటి నిజంగా మంచి మగాడు అయితే కనుక నువ్వేం చేయాలంటే నీ అలవాట్లు మారుకుని ఆ అమ్మాయితో ఏరా నువ్వు ఇవన్నీ కనిపించినాయి నా ఫోన్లో సారీ నేను ఏదో తప్పుగా చేశాను ఇవి ఇటువంటి వ్యాపారం కూడా నేను చేస్తున్నానని చెప్పి సిగ్గుపడుతున్నాను నేను తలదించుకుంటున్నాను ఈ వ్యాపారం ఇక్కడితో మానేస్తాను నా తప్పులన్నీ సరిదిద్దుకుంటాను నీ ప్రేమ తప్ప నాకు ఎవరూ లేరు శైలు అని ఒక మాట అని ఉంటే కనుక అప్పుడు నీ వైపు ఒక నిజాయితీ మనకు కనిపించి ఉండేది నువ్వు ఏంటంటే ఆ వ్యాపారం అలాగే నడిపిస్తూనే ఉన్నావు ఆ ఫోటోలు తీసుకుని ఏం ఆనందం పొందుతున్నావు ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసావు ఈ ఎన్ని వెబ్సైట్లు డౌన్లోడ్ చేసావు నాకైతే తెలియదు కానీ నీది ఇంకా పెద్ద క్రిమినల్ హిస్టరీ అన్నట్టు అనిపిస్తున్నారు అది కాస్త నువ్వు కంటిన్యూ చేసావు ఈ అమ్మాయి విషయానికి వస్తే మేడం సైలో చాలా ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నా కూడా ఈ అమ్మాయికి అసలు ఎథికల్ బ్యాలెన్సే లేదు అనేటటువంటి మనకు అర్థం అవుతుంది అది అగైన్ ఇట్ అన్ఫార్చునేట్లీ రిఫ్లెక్స్ బ్యాక్ టు పెంపకం దగ్గరికి పోతుంది అనమాట తల్లిదండ్రులు నేను ఇండస్ట్రీలోకి పంపించారు అంటే కనుక ఆబ్వియస్లీ ఏంటంటే కనుక బహుశా సమాజంలో చాలామంది యాక్సెప్ట్ చేయనటువంటి దాంట్లోకి నువ్వు వెళ్తున్నావు అయినా కూడా సరేలే అమ్మాయి అంత ఇష్టపడుతుందని పంపిస్తున్నారు సో ప్రధానంగా తల్లిదండ్రులు ఊహించుకునేది ఏంటంటే ఆ ఇండస్ట్రీలోకి నువ్వు వెళ్ళినా కూడా అట్లీస్ట్ నీ ఎథిక్స్ నీ క్యారెక్టరు కాపాడుకుంటావు అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు నువ్వు ఆ అబ్బాయిని అంటున్నావు సార్ ఆ మొబైల్లో అలాంటివి దొరికినాయి అని అంటున్నావు నీ కడుపు రగిలిపోతుంది అతని క్యారెక్టర్ నాకు అర్థమైపోయిన తర్వాత నాకు మనసు విరిగిపోయిందండి తట్టుకోలేకపోయినండి అనేటటువంటి విధంగా ఈరోజు ఇమోషన్ చూపెడుతున్నావు ఇది మూడు నెలల క్రితమే నువ్వు చూసావు అతను ఏంటంటే ఫోన్లో ఆట ఆడుకుంటున్నాడు నువ్వు బయట జీవితాలతో ఆట ఆడుకుంటున్నావు అంతే కదా ఇప్పుడు నువ్వు ఓయో రూమ్లోకి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు అక్కడ తలుపు తీసి పెట్టుకున్నావు ఎందుకు అతను సీన్ చూపెట్టావు ఎందుకంటే కనుక ఇతని చరిత్ర ఇక్కడితో అయిపోయింది అనమాట ఈ చరిత్ర అయిపోయింది ఇతను వదిలించుకునేటటువంటి దాంట్లో ఇది ఇలా చెప్తే ఇలా చూస్తే కానీ ఇడు వదడు అనేటటువంటి కాన్సెప్ట్ వెళ్ళి అతనితో వెళ్తున్నావు అతనితో ఒక మూడు నెలలో ఆరు నెలలు తర్వాత ఏంటమ్మా ఇదంతా ఏమని చెప్తావమ్మా ఇలాంటి ఇలాంటి వ్యక్తులు వ్యక్తిత్వాలకి మీతో పాటు పక్క వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేయటం నువ్వు వేరే ఒక వ్యక్తి ఒక మగాన్ని లవ్ చేస్తున్నావు లేదంటే సోకాళ్ళు లవ్ చేస్తున్నావు కొంతకాలం ప్రయాణం చేసి ఒక వ్యక్తిని నడిబజారంలో వదిలేసి వాడిని ముంచేస్తున్నావు అతన్ని అతని కుటుంబాన్ని ఈ మహానుభావుడు అయితే కనుక అవేం ఫోటోలు అమ్మా కొన్ని వందలాది ఆడపిల్లల ఫోటోలు ఉన్నారు మరి వాళ్ళు ఇష్టపూర్వకంగా తీసుకున్నారా కష్టపడి తీసుకున్నారా అనేది వేరే విషయం ఆ వీడియోలు ఏంటి బహిరంగంగా ఎన్నో వీడియోలు ఉన్నాయి అతని ఫోన్లో అవి ఎంతమందికి పంచాడో ఎంతమందికి అమ్ముకున్నాడో ఏమయ్యా అదే లేదు సార్ మరి ఎందుకు ఆ వీడియోలు ఇప్పటికైనా నిజం ఒప్పుకో లేదు సార్ ఏ ఏంటి లేదు నీ ఫోన్లో వచ్చిన వీడియోస్ నీవా కాదా సార్ మరి సో ఇక్కడ చెప్పేది ఏమీ లేదు మేడం అసలు ఇక్కడ ఆ అబ్బాయి నిన్ను నువ్వు ఈ అమ్మాయిని ఎందుకు కోరుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు ఓకే నీ కళ్ళు ఎదుర్కొంటూ ఒక దరిద్రాన్ని చూసిన తర్వాత కూడా అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను నా అమ్మాయి కావాలి అని అనుకోవటం పిచ్చితనం మీరిద్దరు పోయి జీవితాలను మార్చుకుని ఇప్పటికైనా కరెక్ట్గా బ బతకడం అలవాటు చేసుకుని అట్లీస్ట్ ఎత్తుకలుగా ఒక మంచి జాబ్స్ చేసుకుని తల్లిదండ్రులు చూసేటటువంటి సంబంధాలు మంచి పెళ్ళి ఒక అమ్మాయిని చూసుకుని పెళ్ళి చేసుకోండి ఫస్ట్ నేను మీ ఇద్దరికి చెప్పేటటువంటిది ఏంటంటే ఇక్కడ మా ప్రేమను కాపాడండి ప్రేమను కాపాడండి నువ్వు నాకు అమ్మాయి కావాలి వాడు నాకు వద్దు ఈ సబ్జెక్ట్ మాకొద్దు వద్దు ఏమంటున్నా అంటే ప్రధానంగా మీ ఇద్దరు క్యారెక్టర్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ వల్ల వేరే జీవితాలు వేరే కుటుంబాలు నాశనం అవుతాయి ఈరోజు ఇది కదా జీవితం అనేటటువంటి ఈ వేదిక మీకు ఏదైనా న్యాయం చేయాలి అంటే దయచేసి మీ అలవాట్లు మానుకోండి ఏ ఉద్యోగం చేసుకున్నా పర్లేదు అన్ని ఉద్యోగాల మీద మాకు గౌరవం ఉంది మీ పద్ధతులు మార్చుకోండి అట్లీస్ట్ మీకు ఆ బుద్ధి మేము నేర్పించి ఇక్కడి నుంచి పంపిస్తే కనుక అదే మాకు పదివేలు నీకు ఆ అమ్మాయి ఏమీ రాదు ఆ అమ్మాయి నీ మీ నీకు ఆ అమ్మాయి వద్దనేది మాకు అనవసరం అది అంతకుమించి నేనేం చెప్పలేదు థ్యాంక్ యూ సార్ మేడం మీరేమంటారు మేడం ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి ముందు నేను మాట్లాడాల్సింది నేను డైరెక్టర్ గారితో మాట్లాడాలి ఎందుకు అంటే ఇప్పుడు నేను తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో అది రేపు వద్దు మిగతా ఎపిసోడ్స్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేది వాళ్ళు ఎందుకంటే షో నడవాలి కాబట్టి ఎందుకంటే మనల్ని నమ్ముకొని మాకు ఏదో న్యాయం చేసేయండి అని చెప్పి వచ్చిన వ్యక్తులు అంత క్రైమ్ చేసినప్పుడు నేను ఈ స్టేజ్ మీద అట్లా ఫ్రీగా పంపించే రైట్స్ నాకు లేవు ఏంటి క్రైమ్ అంటే ఇది వీళ్ళ వీళ్ళ డిస్ప్యూటో వీళ్ళ లవో కాదండి మనం ఏదన్నా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ ట్రయల్ రూమ్స్లో డ్రెస్సులు చేంజ్ చేసుకునేటప్పుడు కానీ లేదన్నా ఎక్కడైనా వర్క్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సీక్రెట్ సీసీ కెమెరాలు పెట్టి రికార్డ్స్ చేస్తే అది చాలా పెద్ద క్రైమ్ దాన్ని పట్టుకొని మనకి తెలిసిన తర్వాత ఇలా సీటేసి కూర్చోపెట్టి మాట్లాడే రైట్స్ మనకి లేవు ఎందుకంటే ఆ అమ్మాయి అంటే ఆవిడ విచ్చలు పెడతనానికి ఆవిడేదో ఎక్స్క్యూజ్ చేసుకుంది ఎందుకంటే ఈ ఆఫ్టర్ ఆల్ క్యారెక్టర్స్లో ఈయనో క్యారెక్టర్ ఆవిడకి ఆవిడ ఎవరిని లవ్ చేయలే ఏదో పాస్కి డబ్బుల కోసం నడవాల్సిన నడుస్తుంది నడిపించేసుకుంటూ వెళ్తుంది వీడు కాబట్టి ఇంకొకటి ఇంకోటి కాకపోతే ఇంకొకటి ఒకను వదిరించుకోవడానికి ఇంకోడిని ట్రాప్ అమ్మాయి చేస్తున్నది అమ్మాయి పర్సనల్ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం ఈయన చేస్తున్నది సొసైటీని స్పాయిల్ చేయడం ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలని బ్లాక్మెయిల్ చేయడం ఇతను ఏ పెద్ద షూట్స్ లేకపోయినా ఆ మాదిరి డ్రెస్సింగ్ వేసుకుని వచ్చి కూర్చున్నాడు అంటే ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశాడు అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ మనకి తెలిసిన తర్వాత దీన్ని ఇట్లా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వకుండా ఆపడం కుదరదండి తెలియకపోతే ఓకే లేదా ఆ ఫొటోస్ ఫోన్లో లేకపోతే ఓకే మాట్లాడేశాడు ఇచ్చేశాడు చూస్తే ఆల్రెడీ డ్రెస్ చేంజింగ్స్ అవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి పబ్లిష్ చేశాడు ఎక్కడ ఎక్కడ ఏం చేశాడు తెలియదు ఇంకా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడేమో కూడా తెలియదు సో ఇక్కడ మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా అతన్ని పోలీసులకి హ్యాండ్ అవర్ చేయకుండా అయితే కుదరదు ఖచ్చితంగా నేను ఇప్పుడు జూరిస్టిక్షన్ కనుక్కొని మనం పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వాల్సిందే ఓకే మ్యాడమ్ సో నానా మీ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు ఇక్కడేదో అమ్మాయి పెద్దాలు ఎవరు అమ్మాయి కోసం నేను త్యాగాలు చేశానండి యుద్ధాలు చేశానండి అని నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో నువ్వు చేస్తున్న యుద్ధాలు బ్లాక్మెయిలింగ్లు వేరునాన అంత క్రైమ్ వెనకాల పెట్టేసుకొని మేమంటూ ఒక స్టేజ్ మీద ఉన్నామని తెలుసు కూడా ధైర్యంగా వచ్చావు చూడు అది మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అంటే నువ్వు చేసిన తప్ప ఆ పిల్ల చెప్పదనుకున్నావా ఆ పిల్ల చెప్పినాక మేము ఖాళీగా చేతులు కట్టుకొని కూర్చుంటాం అనుకున్నావా వినేటప్పుడు చేతులు కట్టుకుంటాం కానీ క్రైమ్ అంటూ బయటపడినాక చేతులు కట్టుకోంగా అడ్వకేట్ని పెట్టుకోండి మేము ఇప్పుడు పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం మిమ్మల్ని నీ తొక్కలో పంచాయతీ ఏదైతే ఉందో అది తేలే వ్యవహారం కాదు ఎందుకంటే నీ లైఫ్ నీది ఆవిడ లైఫ్ ఆడిది ఆవిడ ఆల్రెడీ వెచలివిడిగా తిరుగుతున్న లైఫ్ ఆవిడ అది చూస్ చేసుకుంది అమ్మ నువ్వు మారు అన్న ఆవిడ మారేలాగా ఏం కనిపించట్ల ఆవిడ మారుతుందా లేదా అనేది ఆవిడ పర్సనల్ విషయం నువ్వు చేస్తున్న క్రైమ్ ఏదైతే ఉందో ఫస్ట్ అబద్ధం చెప్పావు రెండు నా ఫోన్లో ఎవడో పంపించాడ అన్నాను అలా పంపించినప్పుడు ఒక గుడ్ సిటిజన్గా నువ్వేం చేయాలి ఎవడరా నువ్వు పంపించిందని గబగబా మీ ఇన్ఛార్జీలకి ఎక్కడ ఆ షూట్లో ఎవరిని వాళ్ళు సీసీలో చేశారో వీడియో రికార్డ్ చేశారో కనుక్కొని ఇది ఇదిగోండి సార్ ఇది రూమ్లో జరిగింది ఎవరో పెడుతున్నాడు ఇక్కడ అని వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ పెట్టుకొని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు తీరా ఇక్కడ చేసిన ఆ వ్యక్తి ఎవడో కాదు నువ్వే నువ్వు చేసి తర్వాత ఇప్పుడు సార్ అడుగుతుంటే లాస్ట్లో ఒప్పుకుంటున్నావు అవునండి నా వీడియోలే అని మాకే ఆరు వీడియోలు కనిపించినాయి ఆ ఆరుగురు అమ్మాయిలు ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసావు నువ్వు ఓయ్ చెప్పు

అంటే ఈ విషయం బయటపడదనుకున్నావా ఏడ్చుకుంటూ వెళ్తావో ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటావా ఈరోజు నీ బారు నీ డే అనుకుంటావా నీ కర్మ బాబు ఇది మేము మా లీగాలిటీ ప్రకారం మేము పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇంతకంటే నీతో నేను మాట్లాడడానికి అయితే ఏమీ లేదు నాన్న మీ విషయం వస్తే మేబీ మీరు బిహేవ్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో బయట చాలా జబ్బులు అంటుకుంటున్నాయి మీరేదో కండమ్స్ వాడేసాం ఇవి అవి అనుకుంటున్నారు కానీ అంత వాడినా కూడా జీవితాలు సర్వనాశనం అయిపోతున్న సందర్భాలు ఉన్నాయి ఇలాంటి వ్యక్తుల్ని మడ్రస్ చేస్తున్నవి కూడా కనిపిస్తుంది ఎందుకంటే మీరు ఏదో సీన్లో ఏమనుకుంటారంటే ఇవాళకి పదివేలు వచ్చినాయి ఇవాళకి పదిహేను వేలు వచ్చినాయి అని ఒక చోట మీరు ఎమోషనల్గా అటాచ్ అయిపోతున్నారు కొంతమంది వ్యక్తులకి అలా ఎందుకంటే ఈ ఫీల్డ్ గురించి చె చెప్తున్నానమ్మా ఎందుకంటే ఛాన్సెస్ కోసం మీరు చేసేవేవో మీ పర్సనల్ అందరూ అలా చేస్తారని కాదు ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల చాలామంది ఇట్లా చిన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో పలానా ఓయో హోటల్లో సూసైడ్ చేసుకున్నారు పలానా ఊరెళ్ళి అక్కడ సూసైడ్ చేసుకున్నారని రీసెంట్గా కూడా బ్లాక్మెయిలింగ్ జరిగి పంచగోట పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది తెలుసా అమ్మాయి సూసైడ్ చేసుకుని వన్ మంత్ ఎంక్వైరీ చేస్తే కానీ ఎవడు బ్లాక్మెయిల్ చేస్తే ఇలాంటి అదోలో అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని నీకు కూడా ఆ సీన్ ఎదురవుతుంది నువ్వు ఈరోజు ఒక ఫస్ట్ లవరు రెండో లవరు మూడో వాడు మూడో వాడు కాదు ఏదో టైంపాస్గా వచ్చారు ఇలాంటి వ్యక్తులు రిపీటెడ్గా నువ్వు నచ్చి వస్తూ ఉంటే కొన్ని రోజులుగా నువ్వు ఎమోషనల్గా అటాచ్ అయ్యావు అనుకో అది క్రైమ్ కింద కన్వర్ట్ అయ్యి నిన్ను వదిలించుకోలేక కుదరక నువ్వే సూసైడ్ చేసుకునేలాగా చేసి జీవితమే ఫినిష్ అర్థమవుతుందా దయచేసి కష్టార్జితంతో మెతుకులు తిన్నా పర్వాలా ఇలాంటివి వద్దు నువ్వు లవ్ చేసావు మోసపోయావు అది వేరే సంగతి నువ్వు చేస్తున్నది లవ్ కాదు అర్థమవుతుందా ప్లీజ్ నా రిక్వెస్ట్ అనుకోండి జీవితాలు సర్వనాశనం చేసుకోవద్దమ్మా అని నా ఉద్దేశం అంత జాగ్రత్తగా ఉంటేనే ఇట్లాంటి అదవలు ఉన్నారు కదా ఇలాంటి వాటిలో ఆ ఇరుక్కున్న ఆరుగురు అమ్మాయిలు మేము కాపాడాలి ఇప్పుడు అదేదో ఇది ఈ కేసు అయితే నేను చాలా సీరియస్గా తీసుకుంటానండి ఈ కేసు ప్రొసీడింగ్స్ అయితే వదిలేదు లేదు ఎందుకంటే మేబీ ఎక్కడన్నా ఎవరన్నా ఉండొచ్చు కదా మనం అంటే కాస్త ఎడ్యుకేటెడ్స్ తెలుసుకుంటాం ఎక్కడే ఉందని ముందు ఎంక్వైరీ చేసుకున్నాక వెళ్ళొచ్చు ఎక్కడే ఎదవలు ఉన్నారో ఇట్లాంటి వెదవలు డైరెక్ట్ గారికి చెప్పండి మేడం దగ్గర ఉండి ప్రొసీడ్ అవుతాను డెఫినెట్ గా అండి వీళ్ళ ఇక్కడ ఈ షో ఇలా కూడా ఉపయోగపడుతుందని తెలిసింది ఇంకా బయటికి వెళ్ళి ఎంత మంది ఇస్తాడో ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తాడో తెలియదు కరెక్ట్ గా వచ్చావు నాన్న ఇక్కడ ఇంకా న్యాయం కోసం వచ్చి కూర్చున్నాడు మహానుభావుడు ఆరుగురికి న్యాయం చేస్తాం ఇంకా ఫ్యూచర్ లో ఎవరికి అవ్వకుండా కూడా న్యాయం చేస్తున్నాం నిజం చెప్పాలంటే ఇదమ్మా మేడం గారు సార్ చెప్పినట్టుగా వింటే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు అదొకటి చూసుకో బయలుదేరు నాన్న ఈ అబ్బాయిని హ్యాండ్ ఓవర్ చేసుకోండి షో అయిపోయినా మాట్లాడు వెళ్ళమ్మా ఇలాంటి వాళ్ళ కరెక్ట్గా గా చెప్పారు కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రమ్య గారు సో చూస్తున్నారు కదండి బయట ఎలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి అనేది ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి చుట్టూర ఏం జరుగుతుందనే చూడండి ఏం చేసినా సరే కొంచెం ఆలోచించి చిన్నప్పటి నుంచి మనం ఎలా పెరిగాం ఏది మంచి ఏది చెడు అనేది చూసి మీరుంటే ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ మరో కథతో మళ్ళీ కలుద్దాం హలో అండి మీకు ఇష్టమైనటువంటి ఇది కథకా జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా అయితే తప్పకుండా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మరియు మూవీస్ అన్నీ కూడా ఫ్రీగా చూడవచ్చు